భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వినాయకపురం గ్రామ పంచాయతీలో గ్రామస్తుల సహకారంతో అశ్వారావుపేట మార్గం నారాయణపురం భద్రాచలం మూడు రోడ్ల కూడలిలో సీసీ కెమెరాలు అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్రావు ఎస్ఐ అరుణ ఆధ్వర్యంలో ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత బిర్రం వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సత్యవతి, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మురళి, సింగిల్ విండో చైర్మన్ హరిప్రసాద్, వార్డు మెంబర్ సతీష్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు శ్రీను ప్రసాద్, విసు, ఉదయ్, చిన్ని, సత్యనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణ మరియు రికవరీలో సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉంది, చాలా ఉంది. గత కొన్ని రోజులుగా మన చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి, అదేవిధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇటన్ రన్లు అవుతున్నాయి. అన్నింటినీ డిటెక్ట్ చేయడానికి సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులు సమానం. ఈరోజు మన హైదరాబాద్ మన క్యాపిటల్ సిటీ, మన తెలంగాణ రాష్ట్ర రాజధాని, ఆ రాజధానిలో నేరాలు తగ్గుముఖబట్టినాయి అంటే దానికి కారణం సీసీ కెమెరాలే. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చూసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క కమ్యూనిటీ పోలీసులు కాకుండా మీ యొక్క ఇంట్లో కూడా 20-30 ఏళ్ళలో చిన్న చిన్న కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఏదైనా అఫెన్స్ జరిగితే నేరం జరిగిన తర్వాత బాధపడేదానికంటే కెమెరాలు ఉంటే మీ ఇంట్లో పోలీసులు కాపలు ఉన్నట్టుగా ఉండాలకే ఖచ్చితంగా మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఇళ్లలో చుట్టుపక్కల ఈ యొక్క నిఘా నియంత్రణలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క నేరాల నియంత్రణలో మా యొక్క పోలీస్ శాఖకు సహాయ సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఏర్పాటు చేసినా దీని యొక్క పనితీరును కూడా మేము ప్రతిరోజు చూస్తుంటాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా దీని ద్వారా మనం రానున్న రోజుల్లో మంచి ప్రయోజనాలు చూస్తాం, మేము ప్రయోజనాలు చూస్తాం. అదేవిధంగా నేరాలు ఖచ్చితంగా ఈ రోజు నుండి తప్పించబడతాను కోరుకుంటే మాకు ఈ యొక్క కెమెరాలు ఏర్పాటు చేయడం సహకరించిన తప్పని గారికి, గ్రామ పెద్ద బిర్రంగేశ్వర గారికి, ప్రసాద్ గారికి, అదే